అందరికీ శుభోదయం సుమతి శతక పద్య ధారణ కార్యక్రమానికి పునర్స్వాగతం ఈరోజు తొమ్మిది పది పద్యాలు వాటి యొక్క భావాలను చెప్పుకుందాం తొమ్మిదవ పద్యం ఆ కొన్న కూడ అమృతము తాకుంకక ఇచ్చువాడు దాతాధరి త్రిన్ సోకోర్చువాడు మనుజుడు తే కువ కలవాడు వంశ తిలకుడు సుమతి తొమ్మిదవ పద్యం ఆ కొన్న కూడే అమృతము తాకుంక ఇచ్చువాడు దరిత్రిన్ సోకోచువాడు తేకువ తే కువకలవాడు వంశతిలకు సుమతి ఆ కొన్న కూడే అమృతము అనగా ఆకలితో ఉన్నప్పుడు అన్నమే మనకు అమృతముగా భాషిస్తుంది అదేవిధంగా ఇచ్చువాడే దాతా దరిత్రిన్ అడిగింది లేదనకుండా ఎవరైతే ఇస్తారో వారు ఈ దరిద్ర మీద అనగా ఈ భూమి మీద దాత అని అనిపించుకుంటారు సోకూర్చువాడే మనుజుడు సోకూర్చువాడే మనుజుడు అనగా కష్టాలకు నష్టాలకు చెదిరిపోకుండా ధైర్యంగా నిలబడి నిలదొక్కుకొని ముందుకు ఎవరైతే సాగిపోతారో వారే పరిపూర్ణమైన సత్పురుషుడు అని అనిపించుకుంటాడు అదేవిధంగా తేకువ కలవాడి వంశ తిలకుడు సుమతి తేకువ కలవాడే వంశ తిలకుడు సుమతి అనగా వంశంలో బంధుమిత్రులకు ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి సహాయం అవసరమైనా ధైర్యంగా ముందుకు నేనున్నాను అని ఎవరైతే ముందుకు నిలబడి వారికి సహాయం అందిస్తారో వారే నిజమైన వంశోద్ధారకుడు అని బద్దెన్ గారు ఈ పద్యంలో మనకి తెలియజేశారు పదో పద్యం ఆకలి యుడుగని కడుపును వేకటి ఎగులంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాకున్న నీటి యుదకము మేకటి పాడియును రోతమేదిని సుమతి ఆకలి యుడుగని కడుపును వేకటి ఎగులంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాకున్న నీటి యుదకము మేకటి పాడి రోతమేదిని సుమతి ఈ పద్యంలో కొన్ని అసహ్యమైన విషయాల గురించి మనకి బద్దని తెలియజేశారు ఏవేవి చాలా అసహ్యంగా ఉంటాయి వేటిని మనం భరించలేము ఏవి మనకి చూడటానికి చేయటానికి చాలా నీచమైన పనులు నీచమైనటువంటిగా ఉంటాయి అని చెప్పేసి చెప్పారంటే కడుపు నింపని ఆకలితో ఉన్నప్పుడు ఆకలి కడుపు ఆకలి తీర్చినటువంటి భోజనము ఆకలి తీర్చినటువంటి భోజనము చూలాలైనటువంటి వేసతో తిరగటము నూతిలో పట్టునటువంటి నీరు మేకటి పాడీయును చాలా రోతైనవి చాలా అసహ్యమైనవి అని బద్దన్న గారు మనకు ఈ పద్యంలో తెలియజేశారు మరో రెండు పద్యాలతో రేపు కలుసుకుందాం ధన్యవాదాలు